దీర్ఘాయుష్మాన్ భవ సుమంగళి భవ మీ రాక వలన ఈ చల్లని లోకం మరింత చల్లనై మనోజ్ఞమైంది. ఆ తినులు కండి. చంద్ర, నీ మిగతా భార్యలందరూ ఎక్కడ? ఇక్కడే ఉండాలి. రోహిణి వాళ్ళెక్కడ? తెలీదు స్వామి, నాన్నగారితో మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి తీసుకు. రోహిణి ఎక్కడున్నారని తీసుకొస్తావమ్మా. వాళ్ళిప్పుడు పుట్టినింట ఉన్నారు. పుట్టినింటనా? నాతో చెప్పకుండానే వెళ్ళారా? చెప్పుకోవడానికి నీవు అవకాశమే ఇస్తే ఇంతవరకు ఎందుకు వస్తుంది చంద్ర? వాళ్ళు ఎక్కడున్నది పట్టించుకోలేని పరవశత్వంలో ఉన్నారు మీరు. చంద్ర, భార్యలందరినీ సమదృష్టితో ఆదరించడం భర్త ధర్మం, అవునా? కాదని ఎవరనగలరు? అయితే ఒక్క రోహిణి ఎందు మాత్రమే బద్ధానురాగుడవై ఇతర భార్యలను ఉపేక్షించడం భావ్యమా చంద్ర? అలాగని నాపై నేరారోపణ చేసి వాళ్ళు మీతో మొరపెట్టుకున్నారా? కట్టుకున్న భర్తే ఆదరించిన నాడు ఇంకేం చేస్తారు చంద్ర? అందుకని నన్ను వీధిని పెడతారా? ఏమిటి నువ్వు అనేది చంద్ర? తల్లిదండ్రులతో తమ కష్టాలను మొరబెట్టుకోవడం భర్తను వీధిని పెట్టడమా? అంతకంటే ఏమనుకోవాలి? మానవతులు ఇంటి గుట్టు గుప్పట్లో పెట్టుకుంటారే గాని పెదవి మెదుపుతారా? గడపదాటి కాలు కదుపుతారా? రోహిణిపై ఈర్షి చేత వాళ్ళేవో చాడీలు చెబితే వాళ్ళ మాటలు నమ్మి నాకు బుద్ధి చెప్పడానికి వచ్చారా? ఏ, నేను ఆ మాత్రం నీకు బుద్ధి చెప్పదగనా? బుద్ధి చెప్పవలసింది నాకు కాదు, మీ కుమార్తెలకు. రోహిణి విన్నావా నీ భర్త మాటలు? అనవసరంగా నన్ను రెచ్చగొట్టి నా ఆగ్రహానికి గురి కావద్దని చెప్పు. క్షమించండి నాన్న, భార్యలు తెలియా వారికి బాధ కలిగించింది, అంతేకాని వారిని ఎందు ఎప్పుడు విధేయుడు. పిల్లల మీద ప్రేమ పెంచిన వారికే తెలుస్తుంది చంద్ర. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక మీదటనైనా నీ భార్యలందరినీ సమానంగా ప్రేమించి ఆదరించాలి, తెలిసిందా? క్షమించండి, మీరు మహనీయులే కావచ్చు, నాకు మామగారి కావచ్చు, అంత మాత్రాన నా సాంసారిక జీవితం నిర్ణయించడానికి మీకు ఏ అధికారం లేదు. చంద్ర, నా యాజ్ఞ ఆ బ్రహ్మాదుని అతిక్రమించలేరు, నీవెంత నీ బ్రతికెంత. మామగారు అల్లుడంటే మీ బానిస అనుకుంటున్నారేమో, హద్దు మీరు ఆజ్ఞలిస్తే మీపై ఉండే గౌరవం కూడా క్షీణిస్తుందని తెలుసుకోండి. ఏమిటి, నాపై గౌరవం క్షీణిస్తుందా? సకల దేవతలలో శ్రేష్ఠుడు, ప్రజాపతులలో జ్యేష్ఠుడైన ఈ దక్షిణిపై గౌరవం క్షీణిస్తుందా? దుర్మదాంధ, నన్ను అధిక్షేపించినందుకు నీవే తరక్షరుక్ష సమానమైన క్షయవ్యాధితో క్షీణించి కృషించి నటింతువు. మా తప్పులు క్షమించు, మమ్మల్ని అనుగ్రహించు. స్వార్థపరులారా, నా మూలంగా మీకెంతటి కఠోర శాపం ప్రాప్తుకు. నన్ను పరిణయం ఆడకపోతే మీకు దుస్థితి ప్రాప్తించేది కాదు కదా రోహిణి. నా దురదృష్టానికి నువ్వేం చేస్తావు రోహిణి? ఇదేం ఘోరం స్వామి, దక్షిణి దురహంకారం ఇంత పీడు చేస్తూ ఉంటే మీరు ఉపేక్ష చేయడం భావ్యం కాదు. తో పుట్టినవాడు శాపగ్రస్తుడైతే ఏ సహోదరి సహించగలదు? దయతో చంద్రుణ్ణి రక్షించండి. దక్షిణి శాపం అప్రతిహతం దేవి, దీనిని నీవు సహించక తప్పదు. అయితే నా సోదరుడు శాప పీడితుడు గాక తప్పదా స్వామి? తప్పదు దేవి, నీవు విచారించి ప్రయోజనం లేదు. జగన్నాటకంలో ఈ శాపానికి ప్రాముఖ్యత ఉంది, చంద్రుడు అనుభవించక తప్పదు. ఎంత పనిచేశారు స్వామి, ఇందుకేనా మీరు చంద్రలోకానికి వెళ్ళింది? నాన్న, మా కాపురాలు చక్కదిద్దుతామని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, అవన్నీ అడియాసలు చేసి మా హృదయాల్లో కారు తెచ్చి పెట్టడం నీకు పాయమా నాన్న? ఇదేం అన్యాయం స్వామి, అల్లుని శపించి కుమార్తె జీవితాలు నాశనం చేస్తారా? వైరిని అల్లుడే గాని మరి ఎవరే గాని అధిక్షేపించిన వాళ్ళని శిక్షించకమానడు దక్షుడు. ఇదేమి శిక్ష నాన్న, ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష? నాన్న, వారిని రోహిణితోనే సుఖంగా ఉండనివ్వండి, వారు క్షేమంగా ఉంటే మాకంతే చాలు. ఈ తెలివితేటలు ముందే ఉండి ఉండవలసింది. ఆనాడు అసూయపడ్డారుగా, వారు కృషించిపోతూ ఉంటే మేము చూడలేము, వారిని క్షమించండి. వీల్లేదు, నన్ను వేధించకండి. రోహిణి, ఈ బాధ నేను భరించి నన్ను ఇలా శిపించి చిత్రవత చేసే కంటే ఏ పాషాణంగానో మార్చి వేస్తే స్వామి. అలా అనకండి స్వామి, మీ దివ్య సౌందర్యం క్షీణించి మీ శరీరం కృషించిపోతూ ఉంటే చూస్తూ నేను ఎలా బ్రతకగలను? నారాయణ, నారాయణ స్వామి,
స్వామి, నాకు పది పెట్టి నా మాంగళ్యం నిలపండి. పునీంద్ర, చూశారా దక్షుడు దురన్యాయం? చంద్ర, నాకంతా తెలుసు. స్వామి, ఈ జగత్తులో నన్ను కాపాడేవారే లేదా? నాకు శాప విమోచన మార్గమే లేదా? ఎందుకు లేదు? ఆశ్రిత పాలకులు ఎందరో ఉన్నారు. ఎవరు వారు? ఎక్కడున్నారు? చెప్పండి స్వామి. సెలవియండి స్వామి, ఈ విప్ప సముద్రం నుంచి మమ్మల్ని రక్షించగలవారు ఎవరు? సెలవియండి, మీకు పుణ్యం ఉంటుంది. అర్థత్రాణ పరాయణుడైన ఆదిశంకరుడు ఉండగా మీకెందుకు ఈ ఆరాటం? శంకరుడు, దక్ష ప్రజాపతి మాట పాటించే పాలాక్షుడు నాకు అభయమిస్తాడా మహర్షి? వెర్రివాడ, మొదట అభయం ప్రసాదించమని అర్చించు. ఆ పిమ్మట జరిగిన విషయం నివేదించు. మాట ఇచ్చాక నిన్ను మాత్రం నీలకంఠుడు నిరాదరిస్తారా? మునీంద్ర, నీ మేలు ఎన్నటికీ మర్చిపోలేదు. నారాయణ శంకర, శంకర, ఆత్మప్రాణ పరాయణం, రక్షమాం ప్రభు రక్షమాం. ఏమిటి ఆందోళన? ఏం జరిగింది? స్వామి, మీరు అభిప్రదానం చేసే వరకు నా హృదయాంధుడు తల్లారు. దిక్కు లేని వారికి మీ పాదాలే కదా దిక్కు. అభయమిచ్చాను. లే చంద్ర, జరిగింది వివరంగా చెప్పు. దేవదేవ, అధిక్షేపించానన్న ఆగ్రహంతో భయంకరమైన క్షయవ్యాధితో కృషించి పొమ్మని మా మామగారు నన్ను శపించారు. దక్షుని శాపమా? చంద్ర, ఈ మాట నాతో ముందుగా ఎందుకు చెప్పలేదు? దక్షుని మాట మన్నిస్తానని ఆనాడు అతనికి మాట ఇచ్చాను. రక్షిస్తానని నాకు మాట ఇచ్చారు. అభయమిచ్చిన పిమ్మట ఆశ్రయించిన వారిని విడనాడటం ధర్మమా ప్రభు? విషమ సమస్య వచ్చింది. ఆనాడు మాట ఇచ్చిన పిమ్మట దక్షుని వాక్కు వమ్ము చేయలేను ప్రభు. ఈనాడు శరణొసంగిన పిమ్మట నిన్ను విడనాడు. మధ్య మార్గం ఒక్కటే కనబడుచున్నది. ఈ కైలాస ప్రాంగణంలోకి మృత్యువు రుగ్మతలు ప్రవేశించలేవు. చంద్ర, మా సన్నిధినున్నంత వరకు దక్షిణ శాపం నీ మీద పనిచి. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. మీ పాదపద్మములు సేవించుకుంటూ నిశ్చింతగా నిర్భయంగా ఇక్కడే ఉంటాను. నారాయణ, నారాయణ. వచ్చావా మహానుభావ? మా అందరి జీవితాల్లో ఆర్ని చిచ్చు పెట్టి ఆనందించడానికి వచ్చావు? నన్నంటారే, నేనేం చేశాను? వినతండ్రి కదా అని మొరపెట్టుకుంటే మొదటికే మోసం తెచ్చావు. అయ్యయ్యో, జరిగిందో చెప్పకుండా నా పైన వాదు వేస్తారు ఎందుకు? అమ్మా వదిన, పెద్దదానివి, నీవు కూడా విచారిస్తున్నావే, కారణం? విచారం కాక ఇంకేముంది నారదా? ఆనందమయం కావలసిన పుత్రికల జీవితాలు దుఃఖపూరితమైనవి. ఇంతకన్నా విచారానికి హేతు ఏముంటుంది? తండ్రి గారిచ్చిన శాపం చేత చంద్రుడు దుర్భర వ్యాధితో కృశించడం మీ వలనే కదా స్వామి. ఓహో, అదే సంగతి. చంద్రుడు శాప విముక్తుడై సురక్షితంగా ఉన్నాడన్న సంగతి మీకు ఇంకా తెలియదన్నమాట? వారు శాప విముక్తులన్నారా మహర్షి? నిజమా నారదా? నారదుడు కలహభుజుడే కావచ్చు, కానీ కలలాడువాడు మాత్రం కాదమ్మా. అన్నగారిచ్చిన శాపం చంద్రుడికి నిన్ననే తొలిగిపోయింది. అసంభవం నారదా, అసంభవం. చంద్రుని ఎవరూ శాప విముక్తుణ్ణి చేయలేరు. దక్ష శాపం అప్రతిహతం. సోదరా, నువ్వు శాపానుగ్రహ సమర్థుడే కావచ్చు, కానీ శాపగ్రస్తుడైన చంద్రుని రక్షించేవారు ఎవరూ లేరనుకోవడం కేవలం పొరపాటు. ఎవరు? ఎవరు చంద్రుణ్ణి రక్షించగలిగింది? ఎవరికి ఆ సాహసం? ఇంకెవరు? ఆర్తప్రాణ పరాయణుడు ఆపద్ బాంధవుడు ఆ ఆదిశంకరుడు. శంకరుడు? అవును, శంకరుడే. శంకరుడా, నా మాట మన్నిస్తానని బాస చేసి నా శాపగ్రస్తుణ్ణి అనుగ్రహిస్తాడా? క్షమించరాది పరాపం. స్వామి, తొందరపడకండి. ఇంతవరకు సంభవించిన అనర్థాలు చాలు. అల్లునకు శాప విమోచనము, కుమార్తెల కాపురాలు సుఖమయము అయినందున సంతోషించండి. చాలించు నీ ఉపదేశం. శిక్షించడానికో రక్షించడానికో ఈ దక్ష ప్రజాపతి ఉండగా మధ్యన శంకరుడెవరు? ఇప్పుడే కైలాసానికి వెళ్లి తేలుస్తాను ఆ విషయం మీద. మహాదేవ, మహాదేవ, దక్ష ప్రజాపతి ఉగ్రమూర్తియే వస్తున్నాడు. పాలముంచినను నీట ముంచినను మీరే భారం స్వామి. భయపడకు చంద్ర. లే, సదాశివ, ఇదేనా నీ వాగ్దానం నిలుపుకునే తీరు?
ముల్లోకాలలో నా మాటకు తిరుగుండదని ఆనాడు వాస చేసి ఖ్యాతి నిజులైన చంద్రునికి ఈనాడు ఆశ్రయమిస్తావా? దక్ష ఆవేశించండి, జరిగింది సావధానంగా విను. కూర్చోటకు రాలేదు, ముందు నా శాపగ్రస్తుని విడిచిపెట్టు. దక్ష నీవు శాపమిచ్చిన సంగతి తెలియక చంద్రునకు అభయం ఇచ్చాను. శరణసంగన పిమ్మట విడిచిపెట్టడం సముచితం కాదు. అల్పునకు ఆశ్రయం ఇచ్చి నా వంటి అధికునికి ఇచ్చిన మాట తప్పట సముచితమేనా? ఆర్తత్రాణ పరాయణత్వంలో అల్పుడు అధికుడు అనే తారతమ్యాలు పాటించటం పాడి కాదు. ప్రజాపతుల్లో ప్రముఖుడైన నన్ను పరాభవించడం మాత్రం పాడియా? దక్ష నీవు నా భక్తుడవు, నిన్ను పరాభవించదనా? పరాభవం కాక ఇంకేమిటి? అభిమానవంతుణ్ణి అలక్ష్యం చేసింది చాలక అవమానించలేదని అసత్యం వేలాడుతున్నావా? దక్ష యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఆవేశంలో ఏదో మాట్లాడుతున్నావు. భక్తులు పొరపాటు చేసినప్పుడు దుట నా కర్తవ్యం. నీవు నీ కుమార్తెల భావి సౌభాగ్యాన్ని ఆలోచించకుండా నీ అల్లుడికి శాపమిచ్చావు. నేను చంద్రునికి అభయమిచ్చి నీకు నీ కుమార్తెలకు ఉపకారమే చేశాను. నా కుమార్తెల గురించి నీవు చింతింపన అవసరము లేదులే. శుష్కవాదాలతో వృధా కాలయాపన మొదపక చంద్రుని తక్షణం విడిచిపెట్టు, లేదా నా శక్తిని ప్రదర్శింపక తప్పదు. దక్ష అహంకారం అనంతదాయకం సుమా. ఇది అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. నా శక్తి సామర్థ్యాలతో చంద్రుని ఎలా శిక్షిస్తానో నీవే చూడు. నీ చేతనైతే ప్రయత్నించవచ్చు. శంకర మరొకసారి హెచ్చరిస్తున్నాను, మర్యాదగా చంద్రుని విడిచిపెట్టు, లేదా నా కథాదండముతో నిన్ను ఖండఖండముగా చెండాడగలను. మదంత కండకావరంతో కళ్ళు మూసుకుని పోయి నాపైనే గదాదండం ఎత్తిదవుగా. ఈ పాదాక్షిని త్రిశూలధాటి గురికాకముందే పాదాక్షంతో క్షమాపణ వెరుకు. ఈ దక్ష ప్రజాపతి నీ వంటి నీచుని క్షమాభిక్ష కోరంతటి దుర్బలుడు కాడు. నిన్నే తన పాదాకాంత్రి చేసుకోగల ప్రతిభావంతుడు. శాంతించు మహాదేవ, శాంతించు దక్ష ప్రజాపతి. దక్ష నీకు ఈ దుహంకారం తగదు. పాలాక్షంతో బాంధవ్యమే నీకు శ్రేయోదాయకం, కాని విరోధం సమంజసం కాదు. మన్నించు వైకుంఠవాస, ఈ నీతి బాహ్యులు క్షమించడం అసంభవం. శాంతించు మహాదేవ, మీ క్రోధాగ్ని జ్వాలలతో ప్రపంచాన్ని సంక్షోభింపచేయడం భావ్యమా? మీ ఇరువురు ప్రతిజ్ఞలకు భంగం వాటిలని మార్గం నే తెలిపెదను. నేనిచ్చిన అభయం ఎంత మాత్రమో నిష్ఫలం కాకూడదు. కాదు, ఎన్నటికీ కాదు. నా శాపం అప్రతిహతం కావలసిందే. అవుతుంది, తప్పక అవుతుంది. వినండి, నా ప్రభావంతో చంద్రుణ్ణి రెండు భాగములుగా విభజిస్తాను. ఒక భాగం దక్ష ప్రజాపతి శాపఫలం అనుభవించినదిగాను, రెండవ భాగం పరమేశ్వరుని అభయఫలం అనుభవించినదిగాను చేసేదను. ఇది మీకు సమ్మతమే కదా? ఉభయతారకం నాకు అంగీకారమే. ఏం దక్ష? సరే చంద్ర, ఇటురా. నమస్కారం దేవ. చంద్ర, నీ మామగారి ఆజ్ఞను మన్నించి దినమునకొక నక్షత్రకాంతతో కాపురము చేస్తూ సుఖించు. శాపగ్రస్తుడవై దినదినము క్షీణించి వెనువెంటనే దినదినాభివృద్ధి నొందుతుండగలవు. అదే శుక్లపక్షము కృష్ణపక్షమను పేరున నీయందు వర్తించుచుండు. తమ ఆదేశం తిరస్కారవహిస్తాను స్వామి. దక్ష, నీ మాట చెల్లినందుకు సంతోషమే కదా? చంద్ర, బాలచంద్ర రూపమున సదా నీవు శివసాన్నిధ్యంలో ఉండువుగాక. మహాప్రసాదం. చంద్ర, నువ్వు ఉండవలసిన చోటు అది కాదు. సదాశివ, నీవిప్పుడు చంద్రమౌళివై విలసిల్లుతున్నావు. బాబు బాబు, శివశర్మ గారు, మీకు పుణ్యం ఉంటుంది. ఆ సాయిదేవి తొందరగా ఇచ్చింది. ఇస్తానయ్యా, ఇస్తాను. రేపు ఉదయం దేవాలయం దగ్గర మర్రి చెట్టు దగ్గరికి రా. ఇంటి దగ్గర నేనేమి ఇవ్వను. పోనీ, ఇంకో రహాయన ఇచ్చుకుంటాను. ఇప్పుడే ఇచ్చుకుంటండి. ఈ దేవశర్మ రక్షరే కంటే ఏమనుకున్నావు? కూరగాయలు అనుకున్నావు? బ్యాహం పెట్టుకోవడానికి
వాటికి పూజ చేయాలి, పునశ్చరణ చేయాలి, ఎంత తతంగా ఉంది. క్షమించండి, నా కష్టాలు మీకు తెలియదు. గయ్యాళ్ళ పిల్లలతో ఏగలేక చచ్చిపోతున్నాను. ఎలాగే నా దాని నోటికి తాళం వేయాలి. వేస్తా వేస్తా, నీ భార్య నోటికి వాగ్బంధం చేస్తా. ఎవరినా ఎవరో భార్యకు భయపడి తమట ఆమె నోరు కట్టేయడానికి రక్షణ ఎక్కిమని ఆలోచపడ్డాడు. నాన్న, అమ్మ నోరే నువ్వు కట్టలేదే, ఇక ఊళ్ళో వాళ్ళ నోరు ఎలా ముత్తావు నాన్న? ఏంటి, నేనా ఊరేంది? నేను కూడా భార్యకు భయపడి వాడనుకున్నావా? ఇది అమ్మాయిలు, మీ అమ్మ నోరే కాదు, కాళ్ళు చేతులు కూడా కట్టేసి కుక్కిన పిల్లలాగా చేయగలదు తలుచుకుంటే. కానీ అమ్మాయిలు, నా మనసు ఒప్పుకోదే. ఇంకో చూడండి, మీ అమ్మ తిట్టినా సరే నాకు తీయగా ఉంటుంది. ఏం లేదు, రక్షవైపులు తాయిపులు వాటి మహిమల గురించి అమ్మాయిలతో చెబుతున్నా. ఉద్ధరించారు, ఏమైనా ఆర్జించారా, ఒట్టి చేసుకునే వచ్చారా? ఎలా వస్తాను, ఇవాళ పొద్దున్నే నిద్రలేసి నేను చూసింది నీ మొహం కాదుగా. అందుకనే లక్ష్మీ ప్రసన్నం అయింది. ఇదిగో నాలుగు పెళ్లి ముహూర్తాలు పెట్టాను, నాలుగు రక్షకులు కట్టాను, నాలుగు వరహాలు సంపాదించాను. సరే గాని ఊళ్ళో వాళ్ళకైతే పెళ్లి ముహూర్తాలు పెడతారు, ఇంట్లో ఎద్దుల్లాగా ఎదిగిన పిల్లలు ఉన్నారే, మీకు చీమ కుట్టేనే ఉందే? లేకేమి, కానీ ఏం లాభం, వాళ్ళ జాతకాల్లో గ్రహ బలాలు బాగా లేవు. ఇప్పట్లో మన ప్రయత్నాలు ఏమి ఫలించవు దారుణి. అసలు ప్రయత్నిస్తేగా ఫలించడానికి, మీరేమో పొద్దుస్తమానం ఆ మర్రి తిట్టుకుని పెడతారు. నేనేమో ఇంటి జాగ్రత్తగా వస్తున్నా. అమ్మాయి భైరవి భార్గవి, మీ నాయన చేత కాదు, నాకు తీరిక లేదు, అందుకని మీ మొగడని మీరే వెతుక్కోండి. శత్రుపక్షి ఆది అని అపశకరం మాటలు నువ్వును. అది కాదు, ఆడపిల్లలు మొగుళ్ళు వెతుక్కోడు ఏమిటి, అప్రదిష్ట. అప్రదిష్ట ఏమిటి అప్రదిష్ట, రాజకుమార్తెలు స్వయంవరంలో భర్తలను ఎంచుకోరు, అట్లానే నాకు తోడును. కారుణి, నా మాట వినదు. నేను వినను, మిమ్మల్ని వెతికి వెతికి నేను పెళ్లి చేసుకోలేదు. మీ అందం చూసానా, చందం చూసానా, లేక మీ తెలివితేటలు చూసానా? ఏదో భార్యకి అణిగిమణిగి ఉండే భర్త దొరికితే సంసారం సవ్యంగా సాగుతుందని ఈ అవతారాన్ని కట్టుకున్నా. అమ్మా, మీలాగే మాకు అణిగి మణిగి ఉండే భర్తని వెతికి పెళ్లి చేసుకుంటాం. అవునమ్మా. ఇంకేం బాగుంది, తల్లిని చూసి పిల్లని పెళ్లి చేసుకున్న వాడు వెరివారా? తమరు నోరు ముసుకుని కూర్చోండి, నాతో మాట అంటే మాటే. ఇదిగో అమ్మాయిలు, మీరు మొగుళ్ళని నిర్ణయించుకుంటేనే పెళ్లి, తెలిసిందే? చూశారుగా అమ్మాయిలు, మీ అమ్మ నోటికి అడ్డు లేదు. చూడండి, ఇదిగో రోజులు ఏం బాగలేవు, ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్తే చాలా ప్రమాదం ఉంది. ఇవో ఇంతకైనా మంచిది కాని మొగ వేషాలు వేసుకుని వెళ్ళిందమ్మా. అన్నయ్య అంటావు, అక్కయ్య అని పిలు, లేకపోతే మన గుట్టు బట్టబడి అవుతుంది. అవునవును, ఆడవాళ్ళతో స్నేహం చేయడానికేగా మనం వేషాలు వేసింది. పదవే అక్కయ్య. నా పిచ్చి తల్లి మదన సుందర. అది చూడు, కొత్త పెట్టావు రోయ్. ఆడదిగా పుట్టడమే మహాపరాధం, ఒంటరిగా వెళితే తుంటల్ని వెంటే పడతారు. పడతారు పడతారు, బాగా పడతారు. ఎవరో నువ్వు, మీకు తోపట్టు లేరు, లేకే ఉన్నారు. వాళ్ళని ఎవరైనా పట్టుకుంటే మీరు ఊరుకుంటారా అని. మక్కలు బెర కొడతాం. మేము అసలే మంచి వాళ్ళం కాదు, మీ దాన్ని మీరు పోండి. వీళ్ళు చేతులు ఇరిగిపోను. అమ్మయ్యా, సమయానికి దేవుడులు వచ్చి రక్షించారు. వచ్చే వరకు మీ పేరు చెప్పుకుంటా అన్నట్టు అబ్బాయిలు. మీ దేవుడు, మీ పేర్లు ఏమిటి? నా పేరు భైరవుడు. మరి మీ పేరు? నా పేరా? నా పేరు భార్గవి. భార్గవి మగాడి ఆడపేరా? కాదు కాదు, మా తల్లిదండ్రులకు ఆడపిల్లలు లేరు, అందుకని ముద్దుగా ఆ పేరు పిలిచేవాళ్ళు. అల్సరే గాని నీ పేరేంటి అమ్మాయి? నా పేరా? నా పేరు అక్కయ్యా. పేర్లేమిటే? నా పేరు చెప్పల, నా చెల్లి పేరు చెంచల. చెంచల? చెంచల, నీకు పెళ్ళయిందా?
అబ్బా సిగ్గేస్తుంది, మా అక్కయ్యకే కాలేదు, నాకెలా అవుతుంది? ఏ పిల్ల, నీ మీద నాకెంతో అనురాగం. అలా సిగ్గుపడతావి, నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు మగాడివా? అవును. కాదు, ఆగు. నువ్వు ఆడదానిగా? అవును. ఆగు ఆగు, నేను మగాన్ని. నేను మగాన్ని. కుంటరి కూరల్లో వెంట పడ్డారే, దంట విడిచి ఉండలేక. అమ్మాయిలు మిమ్మల్ని ఎందుకో మేము అమాంతంగా ప్రేమించేశాం. మీరు అంటే పెళ్లి చేసుకుంటాంగా, మీరా అంటే కట్టేస్తాం తాళి. మిమ్మల్ని మీరే రక్షించుకోలేకపోయారు, ఇక కట్టుకున్న వాళ్ళని కాపాడతారు. పండి పండి, కాలిపోతాం. అన్నయ్య, ఇంత గట్టిగా ప్రేమించిన పొండి అంటారేమిట్రా? పొండి అంటే రండి అని అర్థంరా. ఆహా, అమ్మాయిలు ఇదేనా మీ ఇల్లు? అయితే ప్రజ్ఞ వస్తుంటాం, వద్దన్నా వస్తాం. గడపలో అడుగు పెట్టారా? మా అమ్మ కాళ్ళు విరగొడుతుంది, జాగ్రత్త. ఓ, అయితే మీకు ఇష్టమేనమాట? మీరు చెప్పకపోయినా మీ చూపులే చెప్తున్నాయిగా. ఏమిటి వేరుబాబులు, మాకు ఇష్టం లేదు, పండి. అమ్మో అన్నయ్య, చెయ్యి చెయ్యి. ఏమిట్రా, పిల్లపోయిందో నేను ఎడుతుంటే చెయ్యి చెయ్యి అని నువ్వు ఎడుతావు? నువ్వు అడుగు, నువ్వే అడుగు. అది కాదు భృంగి, నువ్వు అడుగు. కాదు ప్రమథ గణాలలో ప్రముఖుడు, నువ్వు అడిగితేనే బాగుంటుంది. ఏమిటి నందికేశ్వర, మీలో మీరేమిటో తర్కించుకుంటూ. అవును స్వామి, దక్షుడు మీ పట్ల విముఖుడయ్యాడు కదా, మిమ్మల్ని అల్లునిగా అంగీకరిస్తాడా అని భృంగి సందేహిస్తున్నాడు. అవును, అంగీకరించడు. అడ్డు చెప్పడానికి దక్షుడెవరు స్వామి? మీ భార్యను మీరు పెండ్లాడుతుంటే సతీదేవి పూర్వజన్మలో మీ అర్ధాంగి, జన్మజన్మాలకి ఆ జగన్మాత మీ అర్ధాంగిగానే అవతరిస్తుంది. కాని ఈ జన్మలో దక్షిణ కుమార్తెగా ఆవిర్భవించింది కదా. ఏమిటి స్వామి, ఏదో గడ్డు సమస్య వచ్చినట్లుంది. రా నారదారా, నువ్వు తలుచుకుంటే సామాన్య సమస్య కూడా గడ్డు సమస్యగా మారక తప్పుతుందా? అవును స్వామి, ఇదంతా తమతలవే. మహానుభావులు బియ్యం అందుకోవలసిన చోట కయ్యం కల్పించారు. అయ్యయ్యో, కలిసికట్టుగా కైలాసవాసులు అందరూ నన్నే నిందిస్తున్నారే. కానివ్వండి కానివ్వండి, అయినా ఇంతకు నేను అనర్చిన తప్పేమిటి స్వామి? శాపగ్రస్తుడైన చంద్రుణ్ణి నీవే కదా నారదా స్వయంగా మా వద్దకు పంపింది. అవును, పరోపకారం తప్పేనంటారా స్వామి? స్వామి, నీకు మీ పరోపకారానికి ఒక్క నమస్కారం. తమరు చేసేదంతా పరా అపకారమే, పదివేల నమస్కారాలు స్వామి. మీలాగే పరమేశ్వరుడు కూడా బ్రహ్మచారిగా ఉండిపోవాలనా మీ ఉద్దేశం? అలాంటున్ననే. అవును, బద్ధ విరోధిగా మారిన దక్షుడు తన కుమార్తెను మా స్వామికి ఇస్తాడా? ఏమిటి, అంతవరకు వచ్చింది? బహుశా మా అన్నగారు ఏదో ఆవేశించింది ఉంటారు. అయితే మెన్నగారు రప్పించండి చూద్దాం. సరి సరి, నేను ఈ విషయంలో జోక్యం కలిగించుకున్నానంటే మొదటికే మోసం వస్తుంది. నరుగా సంతానకర్తలు వారే దీన్ని సానుకూలం చేస్తారు. కలవా స్వామి. నేడు చాలా సుదినం, సృష్టిస్థితి కారకులే స్వయంగా విచ్చేశారు. ఒరకరారు మహాత్ములు, వచ్చిన పని ఏమిటో ఆజ్ఞాపించండి. ఆజ్ఞాపించడానికి రాలేదు దక్ష ప్రజాపతి, కార్యార్థులమై వచ్చాం. ఆశ్చర్యం, మీ అంతటి వారు కార్యార్థులై రావడమా? నన్ను సమాన గౌరవంతో ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం. వచ్చిన కార్యం విశదీకరించండి. నాయన దక్ష, నాడు నీ దత్తపుత్రికల వివాహానికి వచ్చాం, నేడు నీ కన్న కుమార్తె కళ్యాణ విషయమే ప్రస్తావించడానికి వచ్చాం. సతీదేవికి సత్వరం వివాహం చేయడం మంచిది కదా? అవును, నేను అదే యోచిస్తున్నాను. ఈడు వచ్చిన కన్య ఇంట్లో ఉన్నంత వరకు కన్నవారికి శాంతి ఉండదు కదా. కానీ ఆమె సౌందర్యానికి సౌజన్యానికి సౌశీల్యానికి తగిన వరుడెవరో నిశ్చయించుకోలేకుండా ఉన్నారు. సకల ఐశ్వర్యవంతుడు, మహా తపస్వి, సురాసుర పూజనీయుడు మీ అంతటి వాడు ఎవరో ఎక్కడున్నాడో తెలియండి స్వామి. నీ ప్రశ్నలోనే ఉంది సమాధానం. నీవు చెప్పిన సకల సద్గుణ సంపన్నుడు, మాతో సమానమైన వాడు మహాదేవుడు ఒక్కడే. హాస్యానికంటున్నారా? కాదు, యథార్థమే చెబుతున్నాను. నీ కుమార్తెకు తగిన వరుడు ఆ సదాశివుడే. చాలా బాగు, ఆ భిక్షాధికారి దక్ష ప్రజాపతికి తగిన అల్లుడా? కట్టగుడ్డలేక పచ్చి తోలు కట్టుకు తిరిగేవాడు
తిన తిండి లేక భిక్షాపాత్ర పట్టుకు జీవించేవాడు, నిలువ నీడలేక నిత్యం శ్మశానాల్లో భూతప్రేత పిశాచాలతో సంచరించడి ఆ బూడిద బుస్సయ్య సతీదేవికి తగిన వరుడా? ఆ సంభవం అపచారం దక్ష, ఈశ్వర దూషణ చేయి. త్యాగమూర్తి అయి నీకు మాకు సమస్త లోకాలకు ఐశ్వర్యం ప్రసాదించడం చేతని తాను భిక్షాధికారి అయినాడు. మహాభూతాలు విత్తలు విడిగా సంచరించకుండా లోక సంరక్షణార్థం భూతనాథుడయ్యాడు. భక్తమందారు, మనందరికీ పూజనీయుడైన ఆ పరమశివుని తూష్ణీభావంతో దూషించు. మన వాదోపవాదాలు అప్రస్తుతం. ఆడిన మాట తప్పిన వారికి నా పుత్రికనిచ్చుటకు వీలులేదు. ఏనాడు చంద్రుని ఆదరించి నన్ను తృణీకరించాడో ఆనాడే ఆత్రపై నాకున్న గౌరవ మర్యాదలు నశించినవి. దక్ష, దురహంకారంతో యుక్తాయుక్త విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నావు. సతీదేవిని మహాదేవుడు కాక అన్యులు తేరి చూడలేదు. కావున నీ శ్రేయస్కాములమైన మా హితోపదేశం ఆలించి నీ సుతను ఈశ్వరునికిచ్చి పాణిగ్రహణం చేయి. క్షమించి ఆ శుద్రుని పేరెత్తకండి. మీరు ఎంత చెప్పినా సరే నేను మాత్రం దీనికి అంగీకరించను. దక్ష, బాగా ఆలోచించుకో. ఆలోచించవలసిన అవసరమే లేదు. సరే, త్వరలోనే నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు. మహాదేవ, ఏమిటి వైపరీత్యం? పరమ భక్తుడైన నా తండ్రి నీకు ప్రబల విరోధిగా మారిపోయాడు. చిన్ననాటి నుంచి నేను కాంచిన మధుర స్వప్నాలు కన్నీటితో కరిగిపోవలసిందేనా స్వామి? ఇన్నాళ్ల నుంచి నీ పూజ చేసినందుకు నేను ఒక్కటే కోరుతున్నాను, నా తండ్రి ఏ అపరాధం చేసినా మన్నించి నా బిడ్డ పాలించి పాలించు స్వామి. సతీదేవి, కన్నీరా తల్లి, దక్ష ప్రజాపతి ముద్దు బిడ్డవు నీకా మా కన్నీరు? లేదు నాన్నగారు. తల్లి, తండ్రికి ఇష్టం లేని కార్యం తనయ్య చేయడం మంచిదమ్మా. నాన్న, మీకు వ్యతిరేకంగా నేను ఎన్నడూ ప్రవర్తించలేదు. నాకు తెలుసునమ్మా, నా ప్రియపుత్రిక నా అభిమతానికి విరుద్ధంగా ఎన్నడూ ప్రవర్తించదనే విశ్వాసం నాకున్నది. తల్లి, తండ్రికి సంభవించిన పరాభవం కుమార్తె కూడా వర్తిస్తుందిగా. అవును నాన్నగారు. అయితే నేటితో ఈ శివపూజ కట్టిపెట్టు. శుద్ధుడైన అరుద్ధుని ఆరాధన నీకు తగదు. నాన్నగారు, మీరేనా అలా మాట్లాడేది? చిన్ననాటి నుంచి నాకు శివభక్తి మీరే కదా బోధించారు. అవునమ్మా, ఆనాడు బోధించాను, పూజించమన్నాను, ఈనాడు కాదంటున్నాను. తగినంత కారణం లేని నిన్ను శాసించగలను నా తల్లి. ఆ దురహంకారి ఆడిన మాట తప్పి నన్ను అవమానపరిచాడు. మాట నిలకడలేని వారిని పూజించే కన్నా మరిచిపోవడమే మంచిది. మరిచిపోవడమా? ఆ మహాదేవుని మరిచిపోవడం సాధ్యమేనా నాన్న? పరమేశ్వర పాదార విందాను రక్తి భక్తి నాలుగు సుస్థిరమైపోయినవి. ఆ దేవుని ప్రాణపతిగా భావించి సేవిస్తున్నాను. ప్రాణపతిగానా? అవును నాన్న, ఆయనే నా జీవం, నా లోకం సర్వస్వం. చాలించు నీ ప్రలాప. చతుర్దశ భువనైక శాసనకర్త, సకల ఐశ్వర్య సంపన్నుడు అయిన ఈ దక్షుణకు ఆ భిక్షు అల్లుడు కావడమా? ఆ సంభవం సతీ, నిష్కర్షగా చెబుతున్నాను, నేటి నుంచి నీ మనసు మార్చుకోవాలి. ఆ నీలకంఠుని తప్ప వేరెవరినైనా సరే వరించి వివాహం చేసుకో. మన్నించండి నాన్న, వివాహం చేసుకుంటే ఆ విశ్వేశ్వరుణ్ణి చేసుకుంటాను, లేదా ప్రాణం ఉన్నంత వరకు బ్రహ్మచారిణిగానే జీవిస్తాను. సతీ, నన్నే ఎదిరించ ప్రార్థించావా? కన్న కూతురు కావున ఇంతవరకు ఓర్చాను, మరొకరైతే ఈసరికి నా శాపాల జ్వాల దగ్ధమై ఉండేవాడు. కడసారిగా చెబుతున్నాను, నువ్వు కన్యగా ఉండడానికి వీల్లేదు, ఆ కాలఘట్టుని స్మరించడానికి వీల్లేదు. నన్ను చిత్రవర చేసిన శివనామస్మరణ మామలేదు. ఆ దేవదేవునికి అంకితమైన నా మనసు మార్చుకోలేదు. సరే దేవదేవ, మా తప్పుల్ని మన్నించి కటాక్షించు. మార్చుకోలేదు, చూస్తాను ఎలా మార్చుకోలేవు. ఒరే పిశాచ బంధు, నీ మాయలు మంత్రాలు నా దగ్గర సాగు. అపరాధం స్వామి, అపరాధం. నన్ను వారించు. ఒరే మాయావి, నాతో నా నీ తెలగాటం, నిన్ను ప్రత్యక్షంగా పరాభవించక నిద్రించని దక్షుడు. ఊరుకొచ్చాను, ఊరుకు. మీ నాన్నగారి కోపతాపాలు నీకు తెలుసు కదా, కానున్నది కాకమానం. ధైర్యం వహించుకుని